మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో మ్యామ్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇవాళ టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు స్ట్రెస్ సార్ మెయిన్ టాపిక్. అంటే స్ట్రెస్ అందరిలో వస్తుంది కదా, ఇంట్లో నుంచి కావచ్చు, ఆఫీస్ లో కావచ్చు, ఎలా అయినా అందరికీ స్ట్రెస్ అనేది కంపల్సరీ కామన్ టాపిక్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒత్తిడి లేకపోవడం అంటే ఎవరికి ఉంటుంది అంటే డెడ్ బాడీకి రాయికి ఉంటుందేమో, అందరికి ఉంటుంది. కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచి అది ఒత్తిడే, ఎందుకంటే అత్తమామలు మాట్లాడుకునే వింటారు, ఆ మూడు బిల్లలు మాట్లాడుకునే వింటారు. గర్భశంకరుడు బయట ఉన్న ఒత్తిడికి గురై ఒక ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి కారణం స్ట్రెస్ లేని కుటుంబం ఆర్ ఇల్లు. స్ట్రెస్ తోటి ఉన్నప్పుడు గాన ఆ కడుపుల బిడ్డ గానేదైతే పుట్టే బిడ్డకు రకరకాల సైకలాజికల్, మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ బిహేవియర్ ప్రాబ్లం తోటి మన కళ్ళ ముందు అందరు ఇంట్లోనే కనబడుతున్నారు. సో స్టార్టింగ్ ఎక్కడ ప్రభావం చూపిందంటే కడుపుల పెట్టుకున్నప్పుడు. ఇంకా తర్వాత నుంచి పిల్లలు, వాళ్ళ ఇంట్లో పిల్లాడు చూడు ఎంత బాగా చదువుతున్నాడు, వాళ్ళ ఇంట్లో పిల్లాడు ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తారు, వీళ్ళింట్లో అబ్బాయి చేశాడు, అంటే కడుపుల బిడ్డ అప్పటి నుంచి మా అబ్బాయి డాక్టరు, మా అమ్మాయి డాక్టరు, మా అమ్మాయి ఐఐటి, ఈ ఒత్తిడి అప్పుడే మొదలుపడిపోయింది. చాలా కష్టాలతో ఒత్తిడి కాదేది. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ అంటాం, నా కొడుకు ఇలా అయిపోవాలి, అందరి కొడుకులు అలాగే అయిపోవాలి అంటారు. ఇంత ఖర్చు పెడుతున్నారు, బట్ అయ్యి వాళ్ళు 10%, మిగతా వాళ్ళందరూ సగం మోడరేట్ ఉంటారు, సగం మంది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. బట్ ఒత్తిడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. డొమెస్టిక్ స్ట్రెస్ అంటారు, డొమెస్టిక్ అంటే కుటుంబంలో సమస్యలు, సర్దుబాటు తత్వం కరువాడు, అత్తమామల ప్రాబ్లం, ఆడపడుచు ప్రాబ్లం, మగుడితోటి ప్రాబ్లం, తల్లితోటి ప్రాబ్లం, పిల్లలతోటి ప్రాబ్లం, సర్వెంట్ మేటర్ అబద్ధ ప్రాబ్లం, నీతోటి నీకే ప్రాబ్లం, దట్ ఈస్ ఇట్ లీడ్స్ టు స్ట్రెస్. ఎస్. తర్వాత ఎమోషనల్ స్ట్రెస్ అంటాం, అంటే ఫిజికల్ స్ట్రెస్ అంటే శారీరకమైన శ్రమ చేస్తే ఫిజికల్ స్ట్రెస్. ఎమోషనల్ స్ట్రెస్ అంటే మా ఆయన ఎలా అన్నాడు ఏంటి, మా వైఫ్ ఏంటి ఇలా అనేసింది, మా ఆడపడుచు ఏంటి ఇలా, నా కొడుకు ఏమైపోతాడు ఏంటో, నేను ఎంత బాగా డ్రెస్ చేసుకున్నా మా ఆయన డ్రెస్లో బాగున్నాం అండవు, నేను ఎంత బాగా డిష్ చేసినా సరే కూర బాగుంది లక్ష్మి అని అండవు, అందరి కూరలు పొగుడుతాడు, పొరుగుంటే పొలకూర బాగుంది అంటాడు, నేను అన్న వండిన కూర బాగుంటుంది. దట్ ఆల్సో ఎమోషనల్ స్ట్రెస్. సైకలాజికల్ స్ట్రెస్ మళ్ళా తిరిగేటంటే వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, మైండ్ ఈజ్ వర్కింగ్ 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 ద బాడీ ఈజ్ నాట్ వర్కింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ రిచ్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కాగ్నేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి తప్పించి శరీరానికి శ్రమ ఉండదు, వీళ్ళకి సైకలాజికల్ స్ట్రెస్ అంటారు. ఈ స్ట్రెస్లో ఎవరికున్నా సరే ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్కి, థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్ళేటప్పటికి డిఫరెంట్ సింప్టమ్స్ వస్తాయి. ఫస్ట్ డిస్కంఫర్ట్ వస్తుంది, రాయిందమ్మా, డిస్ డాష్ ఈజ్ క్యాపిటల్ లెటర్స్, డిస్ డాష్ ఈజ్, అంటే ఈజ్ అంటే అన్ఈజ్ అంటాం కదా, అన్ఈజ్ అంటే ఈజీగా లేకపోవడం, అపాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ అంటాం. డిస్కి ఆపోజిట్ వర్డ్ అది, అంటే ఈజీ లేకపోవడాన్ని అన్ఈజ్ అంటాం, అన్ఈజ్ అంటే డిస్ డాష్ ఈజ్. ఫస్ట్ ఫేజ్ స్ట్రెస్ లోపలికి వచ్చినట్టు ఫస్ట్ ఫేజ్ ఏంటంటే యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్, ఫిజికల్లీ యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్, ఎక్కడో చిన్న తేడా, గుండె స్పీడ్ కొట్టుకోవడం, అది చదువుదామంటే తల చదలేదు, అంటే సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ లేదనుకుంటే ఎమోషనల్గా కానీ మెమరీలు, కాన్సన్ట్రేషన్లు, చిన్న కోపాలు రావడాలు, టెన్షన్ రావడాలు, తర్వాత అంటే మైండ్ బ్లాంక్ అవడాలు. ఫస్ట్ ఫేజ్ అంటే యూఆర్ నాట్ కంఫర్టింగ్ విత్ యువర్ వాట్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ పదం రాయండి, దిస్ ఈజ్ మధ్యలో గేర్ తీసేయండి, డిఐఎస్ఈఏఎస్ఈ, సేమ్ మధ్యలో గేర్ తీసేయండి చాలు, డాష్ తీసేయండి. ఏమైందమ్మా ఇప్పుడు ఇది, దిస్ ఈజ్ ఒక 6 నెలల పాటు డిస్కంఫర్ట్ లో స్ట్రెస్ లో అలా ఉంటే సెకండ్ ఫేజ్ ఏంటంటే జబ్బులు వస్తాయి, అప్పుడు నోట్లో పుళ్ళు వస్తాయి, కడుపుల అల్సర్స్ వస్తాయి, జుట్టు ఊడిపోతుంది, పీరియడ్స్ ముందు వెనక వస్తుంది, లేదనుకుంటే బీపీ కొంచెం పెరుగుతుంది, డయాబెటీస్ కొంచెం పెరుగుతుంది, కరోనా లేకపోతే వచ్చినట్టు అనిపిస్తారు, జుట్టు ఊడిపోతుంటుంది, శారీరక జబ్బులు ఒక్కొక్కటి ఎంటర్ ద డ్రాగన్ వచ్చేస్తాయమ్మా, ఓవర్ థింకింగ్ అన్నిటికి కారణం. ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ రండి అమ్మ, డిఈసిఏఎస్ఈ ఏంటో మీరు దీని పేరు, యా వాట్ ఇస్ దిస్ వన్, డెత్ అని అర్థం, డెత్ అంటే సై స్ట్రెస్ ఈజ్ ఏ సై.